అన్నమయ్య జిల్లా పరిధిలో బాలపల్లి రేంజ్లో టాస్క్ ఫోర్స్ అధికారులు 16 ఎర్రచందనం దుంగలతో పాటు 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఇన్నోవా వాహనం, 1 ద్విచక్ర వాహనం, 80,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు ఆర్ఏ కృపానంద టీం అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో బాలపల్లి రేంజ్లో తునికొండ ఫారెస్ట్ పరిధిలో కూంబింగ్ చేస్తుండగా కొంతమంది ఇన్నోవా కారులో ఎర్రచందనం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి దొంగలతో పాటు ఇన్నోవా కారు, 1 హీరో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని వారి నుంచి 80,000 రూపాయల నగదును రికవరీ చేశారు. దీనికి సంబంధించి 4 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారిని రైల్వే కోడూరు మండలం నాగోల్ వెంకట్రెడ్డి, బొడ్డు శ్రీనివాసులు రెడ్డి, మిర్యాల నాగేంద్రబాబు, ఓబుల్వారిపల్లి మండలం అరికల మహేంద్ర అనే పేర్లు గల నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సీఏ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు. సార్ మీకు వేసింది సార్ ఆయన దగ్గరికి.